ഡാഷ് കൂടിക്കൊണ്ട് സ്ഥലമോ പറ ക്യാഷ് മിഗിലി ഡാഷ് ഫൈനലി സ്മാഷ് ഇക്കട ഒക്കെ വെരി വെരി ഗുഡ് വാർഡ് ഏന്റി രാമവാർഡ് ഇല്ല ചെയ്തത് പാട് ഇക്കട ഒന്ന് വീണ് കൂടു നൂ രാണാ തോടു അതെ കേസുക്ക് ലേദു ജോടു നൂ രാരാ രാരാ గొర్రె గృహమునకు ఎవరో మాజీ గొర్రె అన్న మా నాగేశ్వరరావు మనవాడు మాజీ బిఫోర్ ఈజ్ ఎ క్రేజీ బట్ నౌ మాజీ ఈయన పండుగ రాజీ అయ్యో నిన్న ఆఫర్లు ఇచ్చాం వాళ్ళందరికీ తెలుసు అందులో ఏమీ లేదని అయినా సరే వదలరు నేను పట్టిన పొందే ఏం కదా ఏం కదా ఏం కదా నీ ప్రేమ ముఖ్యం కానీ రండి ఒక్కసారి అయిపోయా నిజాయితీ 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 విన్నారా లేదు నిజాయితీ నిజాయితీ అని అయిపోయాను అన్నాడు మరి ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఈ ప్రపంచం నేనా అయితే మీరు చిన్నప్పుడే కూర్చోండి రే కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి అన్న ఓపిక లేవు మీరు కూర్చోండి మీతో నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నా అందువల్ల మీతో బోల్డ్ అంత మాట్లాడాలి యాక్చువల్గా మా ప్రసాద్కి చెప్పిన పని మీతో చేయిస్తా మీ టైం ఇచ్చినప్పుడు ప్రసాద్ చెయ్యాలి చేయగలరు కానీ వెనకాల ఎఫెక్ట్లు ఉండి కూడా నేను చేయలేదు ఓ పెద్ద పని ఉంది ప్రాజెక్ట్ అది పెద్ద పని కాదు పెద్ద ప్రాజెక్ట్ నువ్వు కూర్చో సార్ ఇదిగో నేను చాలాసార్లు పిల్లల్ని కూర్చో మొన్న ఎవరో కామెంట్ పెట్టారు నిన్నే స్వామీజీ మీరు పిల్లలు కూర్చోలు కూర్చోబెట్టి మీరు నిలబడి మాట్లాడటం పద్ధతి కాదు అని కామెంట్ పెట్టారు మనకి ఆ బేసజన్ లేదు కదా సరే ఇప్పుడు మీరు బాల్యంలో మీ అమ్మకి ఎవరో ఎక్కిస్తే మా పిల్లవాడిని చర్చకిస్తానని చెప్పి మీరు ఎన్నాళ్ళు వయసు వచ్చిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళారు మాస్టర్ ట్రైనింగ్ హై ఏజ్ కేనా 14 ఏళ్ళు 13 కోడి 15 అంటే నేను ఆల్రెడీ కొంచెం ఇండియా తిరిగి వచ్చాను చదువు స్టడీ తక్కువ ఉన్నా 15 ఏళ్ళకే డ్రైవింగా అని చెప్పారు కదా సరే 1 ఇయర్ అక్కడ ఉన్నారు రాజమండ్రి చర్చిపేట చర్చిపేటలో చర్చి ఇంక పెట్టాలి చిచ్చి చర్చి అంటే ఏంటి కుర్చి కోసం మిర్చి పెట్టేది చర్చి సరే ఇప్పుడు మరి 1 ఇయర్ అక్కడ మీకు బోధన చేశారు ఎలా శోధన చేయాలి ఎలా శోధన చేయాలి ఎలా వేదన పెట్టాలి ఎలా వాదన పెట్టాలి సరే 1 ఇయర్ తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చి ఏం పీకారు అది కూడా తెలియదు అయ్యి ఎంత బాగా చెప్పాడు అది ఎంత అందా ఎంత ఎంత అదే కోపం సహజంగా చెప్పాడు అదే గొర్రె అనుకో ఏమి పీకి తినగా ఈ రాత్రి కాల సమయం అంటే కాదుగా ఇప్పుడు మామూలుగా మాట్లాడచ్చు కదా దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు వెలిగి ఎలా చెప్పదు ఎలా చెప్ప దేవుడు నీకు తోడే ఉన్నాడు దేవుడు ఎలా చెప్పదు ఏమన్నా అన్న ఉంటే అన్న అంటారు కానీ రావు గారు నేను 1 ఇయర్ బ్యాచిలర్ ఉన్నప్పుడు సేవ చేస్తా చిన్న చిన్న లోపాలు మనుషుల దృష్టిలో పాపాలుగా ఉండగానే నేను ఆయన దృష్టిలో పెట్టుకుని భయపడి ఉంటే చల్లగాను ఉండాలి లేదా వెచ్చగాను ఉండాలి నులివెచ్చగా ఉండకూడదు నేను ప్రస్తుతం నా జీవితం నులివెచ్చగా ఉంది ఇది నా జీవితానికి కరెక్ట్ కాదని వదిలేసుకొని నేను డైరెక్ట్గా డైవర్ట్ అయ్యాను ఇక ఎక్కడ ఎవరైనా కనబడితే కొంచెం మేము ప్రార్థన అంటే 2 రోజులైన లారీ అస్సాంలో కానీ అగర్తల్లో కానీ ఇప్పల్లో కానీ వానరు పాడైపోతున్నారని తెలిసినా 2 రోజులంటే రోజు 3 వేలు లేక పాడైపోయినా అక్కడ బండి ఆపేశాం ఎవడ అన్నాడు వానరు బండి ఆడ వదిలేసి రమ్మంటావా బ్లాక్ మెయిల్ అంటే అంత పిచ్చ బైబిల్ మెయిల్ బైబిల్ మెయిల్ బ్లాక్ మెయిల్ కదా బ్లాక్ మెయిల్ అలా అలా ఉన్న తర్వాత ఇక నేను నాకు ఒక డౌట్ ఏంటంటే వీళ్ళు బైబిల్ అంతా ఒకటే బైబిల్ ప్రొటెస్టెంట్ బైబిల్ వీళ్ళు అంతా బోధించేది మరి ఎందుకు ఇన్ని రకాల విధానాలు చేస్తున్నారు ఇన్ని రకాల విధానాలు బైబిల్ చెప్తున్నారు చెప్పినప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే నిజంగా దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు వ్యాపారం ఆ తర్వాత నేను రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను ఆ రీసెర్చ్లో ఒకటికొకటి సంబంధం లేదు ఎవరికెవరికి పొందం లేదు వీళ్ళేమో పరిశుద్ధాత్మ పేరాపణతో అంటున్నారు మరి పరిశుద్ధాత్మ పేరాపణతో అయితే మానవ స్వభావం కంటే ఘోరంగా ఆలోచిస్తున్నారండి వీళ్ళు పరిశుద్ధాత్ముడు అంటే భవిష్యత్తు తెలిసినవాడు సర్వజ్ఞుడు ఎవరికి మనుషులతో చెప్పించుకునేవాడు కాదు ఇవాడు మనం అందరం చెప్తున్నామంటే
లోపాలు ఉన్న బట్టి చెప్పగలుగుతున్నాం కదా. అదే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా రాపిస్తే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఒకటండి, బైబిల్లో సంబంధం లేకుండా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. నెంబర్ వన్, లాజిక్ అసలు అడగద్దు నువ్వు. అవును, లాజిక్ అడగకూడదు నువ్వు. ఇప్పుడు మనం చాలా అడిగడిగి అలసిపోయాం. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని మిక్సీలో వేశారు కదా, మిక్సీ కంపెనీ ఏంటి అని అడిగా. అదే వాళ్ళ ముగ్గురు అంటే పరిశుద్ధ ప్రేతాత్మ, పరిశుద్ధ ప్రేతాత్మ యెహోవా యేసు, వీళ్ళ ముగ్గురిని కలిపి మిక్సీలో వేశారు. ట్రినిటీ గాడ్ అంటారు, త్రీ ఐక దేవుడు. త్రీ అన్నాక ఏకం ఎక్కడి నుంచి వచ్చింది పాకం తప్ప? ఇందాక అడిగానుగా, దేవుడు ఎక్కడ కూర్చుంటాడు అంటే యెహోవా దేవుడు తొడ మీద కూర్చుంటాడు. అంటే ఇద్దరని కదా అర్థం, ఇద్దరనే కదా. ఇంకోటి, మేరీ ఎవరు? మేరీని ఎందుకు పూజ చేస్తున్నారు? వీళ్ళని అడిగామనుకో, వీళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా ఆలస్యం అండి, పోని బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళంతా నరకానికని వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. వీళ్ళు ఏదో పెద్ద పరలోకంలో పర్మనెంట్గా పరిపేసి కూర్చున్నట్టే. నేను ఒక ఆవిడని అడిగాను, లలిత అక్క అడుగుతారు వీడియోలో, అక్క మన సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కదా, అప్పుడు మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారని అడిగా. అడిగితే ఆయన ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ వెయిటింగ్ హాల్లో ఉంటారు. అదే వీడియో విను నన్ను రాలోజు శ్రీనివాస్ గారు అక్క చెప్పింది వెయిటింగ్ హాల్ అంబేద్కర్తో అందరూ వెయిటింగ్ హాల్. తర్వాత నేను ఇంకొక విశ్వనాథ్ ఎవరో ఫోన్ చేశాడు హైదరాబాద్ కోరి, అది కూడా సరే ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయారు కదా, ఇప్పుడు దాకా కోట్ల మంది చచ్చిపోయారు కదా, ఇంకా కోట్ల మంది ఇక్కడ ఇంకా సాడానికి అడిగి ఉన్నారు. ఇవి చచ్చిపోయిన కోట్ల మంది పరలోకంలో ఉన్నారా లేదా ఎక్కడికి వెళ్తారో అంటే, లేదు సార్ యాక్చువల్గా ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఉంటుంది, సారొత్తారొత్తారు అప్పుడు శవాలు లెక్క పెడతారు, పుర్రెలు బయటికి తీస్తారు, అగ్నిలోకి తోస్తారు, కింద పైన కోస్తారు. సరే మొత్తానికి ఇది చెప్పి యాక్చువల్గా అప్పటికి ఇంకా చాలా టైం ఉంది కదండి, పరలోకం కన్స్ట్రక్షన్లో ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, పరలోకం కన్స్ట్రక్షన్లో ఉందంట, యేసు వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది కదా. కానీ రాసి పెట్టుకోండి, రాధ మనోహర్ దాస్ చెప్పింది, ఈ భూమి మీద అందరూ క్రైస్తవులుగా ఎప్పటికీ అవ్వరు రాసుకోండి, ఎప్పటికీ అందరూ ముస్లిమ్స్ అవ్వరు రాసుకోండి, ఎప్పటికీ అందరూ హిందువులు అవ్వరు రాసుకోండి, రాసుకోండి, నేను ఉన్నా లేకపోయినా గోడ మీద రాసుకోండి. చెప్పండి, సృష్టిలో అదే మన ధర్మం అయితే ఏం చెప్తుందంటే, పోయిన జన్మంలో నువ్వు కర్మ పాపంటే ఇది వచ్చింది, కానీ బట్ నువ్వు ఇప్పుడు కనుక సరి చేసుకుంటే నీకు మళ్ళా జన్మలో ఈ మార్పులు చెంది. మరి బైబిల్ అయితే గుడ్డివాడిని సృష్టించింది నేనే, కుంటివాడిని సృష్టించింది నేనే, భూనివాడిని సృష్టించింది నేనే, పుష్టివాడిని నేనే, కానీ నా పవిత్ర స్థలంలోకి వస్తే నా స్థలం అంతా పవిత్రమైపోతుంది కనుక అపవిత్రమైపోతుంది కాబట్టి శాస్త్రి పరిశీలిత అంటాడు, వాడిని రాళ్ళతో కూడి సంపన్న అంటాడు. అంటే మరి ఇటు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ లాజిక్ నిలబట్టాల పని, లాజిక్ అసలు అడగకూడదు, అడిగితే బాగుండదు. అడిగితే చెప్తావు నిన్ను, అదే జరుగుతుంది. అదైనా నువ్వు లాజిక్ అడిగేవాడు అతను కోపర్నికస్ తెలుసా, కోపర్నికస్ అని, భూమి ఫ్లాట్ గా ఉండదా గొరినా సన్సు, అది గుండ్రంగా ఉండు అన్నాడు. అంతే ఈ నా సన్సు అని కాదు చంపేశారు తెలుసా. ఇప్పుడు ఇప్పుడు అతని జుట్టు ఒత్తుగా ఉన్నదే అన్నాను, కానీ లీడర్ ఏమన్నా అంటే వాడిది బోడుగుండు అన్నాడు. ఇప్పుడు వాడి అబద్ధాన్ని నిజం చేయడానికి నేను మీకు ఒక కథ చెప్తాను. వాడి అబద్ధాన్ని నిజం చేయడానికి వీడిని పెడరక్కలు విరిచికెట్టేసి గుండుకొచ్చేసి, ఎంత దుర్మార్గం. ఇలాంటిది ఒక శాంపిల్ చెప్తా, వినత కద్రువ సమతులు గరుత్మంతుడు వాళ్ళ అమ్మాయిమ వినత, కద్రువ వాళ్ళ పిన్ని, వీళ్ళిద్దరూ పెళ్ళైన కొత్తలు సరదాగా సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక తెల్ల గుర్రం ఉంది, కద్దురు అంది, అబ్బా గుర్రం ఎంత తెల్లగా ఉందో అంది. అప్పటికి సాయంత్రం అయిపోతుంది, ఈవిడ అంది, అబ్బాయి మొత్తం తెల్లగా ఎక్కడ ఉంది, తోక చూడని నల్లగా ఉంది. లేదక్క వైటే కదా, సర్లే ఇప్పుడు ఎందుకు సేగడ పడిపోతుంది, రేపు చూద్దాలే
అని వచ్చారు. వచ్చేసాక పెళ్ళైన కొత్త కాదు, పిల్లలు ఉన్నారు అక్కడ, గొర్పు పొందులు పొట్ల ఈవిడికి పిల్లలు ఉన్నారు. రే రేపు మేము మళ్ళీ మార్నింగ్ సముద్రం దగ్గరికి వెళ్తాం, ఆ తోకకి మీరు చుట్టుకోండి. మామూలు మ్యాక్సిమం కొంచెం కలర్ డార్కీగా, అంటే కొందరు అమ్మ తప్పు కదమ్మా పెద్దమ్మనయ్య అలాగ మోసం చేయకూడదు కదమ్మ, నాకు ఎదురు చెప్తారా మీరు, మీరు జనమే చేయడు చేసే యాగంలో పడి చచ్చిపోతారు సర్పయాగంలో. ఫ్యూచర్ ఎంత బాగా తెలుసు చూడండి, ఆ యుగం వేరు యుగం వేరు. వాళ్ళు ఏం చేస్తారు, ధర్మం అంటే చాలు, ఇన్ని మాట్లాడదు మీకు అర్థమయ్యేది, మామూలు భాషలో చెప్తారు కిందకు వచ్చి. ప్రపంచంలో మీరు ఎదగండని చెప్పిన వాడిని, మేలుకోండి అని చెప్పిన వాడిని వేసేస్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోడి, లేపుదాం అనుకుని కుక్క అన్న దానిలో వేసి పొద్దున కోడి సాయంత్రం పోకోడి, అది చేసిన పాపం లేపడం, వీడు చేసిన పాపం వేపడం, అవునా కదా, కోడి పోకోడి చూడు మంచి చెప్దాం అంటే చాలు, అవునా కదా. సరే ఇప్పుడు వెనక్కి వస్తే ఈ పిల్లలు ఒప్పుకోలే కదా, ఒప్పుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మకు భయపడి చుట్టుకున్నారు. ఈవిడ చూసారా నల్లగొంద, నిన్న రాత్రిళ్ళు డిస్కస్, ఏంటిది నేను చెప్పిన మాట నిజమైతే నువ్వు నాకు దాస్యం, అబద్ధమైతే నువ్వు నా కొత్త అన్యాయం అన్నమాట, కేవలం ఈగో. ఏ ఈడు యెహోవాడు అన్నాడు కదా, వాడు ఓపెన్గా చెప్తారు, నేను రోషము గల దేవుణ్ణి, రోషం కాదు అసూయ గల దేవుణ్ణి. రోషం అంటే ఇంగ్లీష్లో అదే అదే అందుకే అందుకే రోషం అంటే తాండ్ర పాపారాయుడు కొంచెం చూడు, అంతకంటే అది అంతకంటే మంచి తాండ్ర పాపారాయుడు బుస్సీగాడు గుండె మీద కూర్చుని నా దించే అని ఉంటే దించేలే కత్తిచ్చి చేయి యుద్ధం చేసి నన్ను గెలు అని ఆడు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు చంపాడు వేరే కదా. సో మేము మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అక్కడ కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఈ ఈ తుపాసినా సంసం ఆ తుమ్మలపల్లి లేపేసేసి కళాక్షేత్రాన్ని పెట్టారు. రేపొద్దున అది శిలువ క్షేత్రం కూడా చేసేయచ్చు, ఈ విలువలేని శిలువ బ్యాచ్ గారు ఈ కొబ్బరి చెప్పనా సంసం, ఓకే తెలుగు ట్రాన్స్లేషన్ మీది నాకు అనవసరం. సో అక్కడ రాశారు కరుణశ్రీ జంజాల పాప గారు ఎప్పుడు రాశారో అది ఇప్పుడు చాలా అవసరమైన పద్యం రాశాడు, ఏది ఆనాటి తండ్ర పాపయ్య పౌరుషమేది, ఆనాటి పల్నాటి వీర సింహనాదమేది, తల్లి మరోసారి నీ పిల్లల్ని రోగాన్ని తొలగించి మళ్ళీ పౌరుషవంతుని చేయని ఎప్పుడో రాసిపెట్టాడు ఆయన. సరిగ్గా ఇప్పుడు 2022 సరిగ్గా అవసరమైన స్థితిలో ఆంధ్ర ఉంది ఆ శ్లోకాన్ని పద్యాన్ని. అయితే ఈ ఈగోయిస్టిక్ మెంటాలిటీ, వీడు డెకాయిట్, ఎవడు యెహోవాగాడు దొంగ, వీడు ఊళ్ళు దోచుకునే దొంగ, వీడిని గాడ్గా ప్రమోట్ చేశారు. ఎందుకంటే వీడు వాటాలు అడుగుతాడు తెలుసా నీకు, 1000 గొర్రెలు వస్తే అందులో 32 ఇవ్వాలి వీడికి, 1000 మంది అమ్మాయిలు వస్తే అందులో 32 కావాలి, అది ఎవడరా పాస్టర్ చెప్తున్నారుగా దొంగల మూట సంఖ్యా 31. ఓకే విషయం ఏంటంటే వాడికి అసూయ ఉంది, దాన్ని వీళ్ళు ఏమని పేరు పెట్టారు అంటే రోషం అని పెట్టారు. రోషం వేరు అసూయ వేరు, వాడు ఇంగ్లీష్లో జెలస్ ఆఫ్ గాడ్. ఇందాక మన పాస్టర్ చెప్పాడు కదా, మన తిరుపతి పాస్టర్ ఏం చెప్పాడు, విగ్రహారాధన దేవుడు అసహ్యించుకున్నాడు. అంత సెండాలు అంత లో ప్రొఫైల్ అవాడు, నన్ను లాకొడక అంటే సార్ అంటాను నేను, నాకంత సహనం ఉంది ఆడికి ఎంత ఉండాలి, మీ విగ్రహాల పూజ చేస్తే మీ పీనుగలను వాటిపై పడేటట్టు చేస్తాను అంటాడు ద్వితీయోపదేశ కన్నా. దివ్యాకన్నాని పేరు మార్చారు, చాప్తర్ చండాలు అని పెట్టాను. ఓకే విషయం ఏంటంటే బైబిల్ అనేది ఆర్ నారాయణమూర్తి ప్రేరణతో రాయబడింది, అలా వాళ్ళకి ముందు వచ్చినప్పుడల్లా రాసింది తప్ప తాగేసి ఈ ఆపోస్తలుల్లో 12 మందిలో ఆడు లేడు. నన్ను ముందుగా చెప్పు, పౌలు లేడు, పౌలు యాక్చువల్గా ఫౌండర్, ఏది ఫౌండరు ఈ పార్టీ వ్యవస్థాపకుడు వాడే తెలుసా నీకు, గౌరవాధ్యక్షుడు పైన
ఇతను ఉపాధ్యాయుడు యేసు. కంపెనీ ఫౌండర్ ఎవరు? అవును, పౌలు. పౌలే కంపెనీ స్థాపకుడు తెలుసా? ఈట్ ఇండియా కంపెనీ పెట్టారు అప్పట్లో. ఏమన్నాను? సో అలా ఈడు కంపెనీ పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? ఏసు అనే పదార్థం చచ్చింది 400 ఏళ్ళకి తెలుసా. వాడు మనకు జస్ట్ కాకండ బుళ్ళు స్టోరీ అంటాం కదా. క్రైస్తవం అంటే కాకండ బుళ్ళు, ఏముండదు అక్కడ. బోకులు బోకులు తయారు చేసేదే, కాకరకాయ కూడా ఉండదు అక్కడ. కాబట్టి అలాంటి అసలు మీరు చెప్తే బాగుండదు కానీ అమెరికాలో ఒక చర్చ్ ఉంది, ఫోటో కూడా ఉందన్న. ఇగో ఆ డోర్ ఎలా ఉంటుంది అంటే పంజా చాపి చూకేదా, రెండు కాళ్ళు ఇలా చాపి ఉంటుంది, అది డోరు, అందులో నుంచి వెళ్ళాలి. ఆ కాళ్ళు ఎవరైనా అడగద్దు, అది చెప్పచ్చు. నువ్వు ఎందుకురా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తావు? మేరియా, లోత, సారా, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? బైబుల్లో ఉన్నది లోతు, క్యారెక్టర్ పేరు లోతు, బైబిల్ మొత్తం పోతు. నాకు నవ్వి నువ్వు మెడపెట్టేస్తుంది. అందుకని ప్లీజ్, అందుకని ఆ దరిద్రం నుంచి, ఆ దరిద్రం నుంచి మనం బయటికి పంపించాలి. ఈ దేశాన్ని రక్షిస్తే, ఈ ధర్మాన్ని రక్షిస్తే ప్రపంచం బాగుంటుంది. అందుకని ఈ ఉన్న కొన్నాళ్ళు సత్యావా సత్యావా ఎప్పుడు నువ్వు వస్తావు ఇద్దేనా? అది పోల్ గ్యారంటీ లేదు, ఎవిడెన్సులు లేవు, ఎపిక్స్ లేవు, ఎథిక్స్ లేవు. ఇంటి పేరు లేకుండా పాస్టర్ బతకలేడు, సర్టిఫికెట్ హిందూ లేకుండా బతకలేడు. జనాన్ని మోసం చేస్తావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, మీ పార్టీ అధ్యక్షుడిని మోసం చేస్తావు, ఉపాధ్యక్షుడిని మోసం చేస్తావు, లాజిక్ అడిగితే లేదంటావు. ఒక్కటి మాత్రం నేర్పించబడుతుంది, ఏంటిది? ఏమన్నా అడుగు, ఒరే లాకొడక అంతే, నిలబడిపోవడం, ఒరే నీ కాలు పడిపోను, నిన్ను నోరు పడిపోను. పేమతం, పెంటమతం. కాబట్టి క్రైస్తవం అనే రోగం నుంచి ఈ ప్రపంచమే రోగ విముక్తం కావాలి. దానికోసం హిందువులు పూనుకోవాలి, సెక్యులర్ కుక్కల కళ్ళు తెరవాలి. ఎందుకంటే క్రైస్తవుల కంటే ప్రమాదకరమైన ఉగ్రవాద జాతి సెక్యులర్ కుక్కలు. చెప్పు తెగలాల్సింది వాళ్ళ మీదే. నేను చాలా హ్యాపీ. నేను నువ్వు ఎదుగు, నువ్వు వదుగు, వీలైతే పొదుగు. మళ్ళీ మీరు నాకు 500 జీబీలు పెట్టారు. ఏం కాదు, పర్వాలేదు. అమ్మమ్మమ్మ అయ్యా నాకు